లంగ్స్ మార్పిడికి ప్రత్యామ్నాయంగా భారతదేశంలో తొలిసారిగా పల్మనరీ డినర్వేషన్ థెరపీ విజయవంతంగా నిర్వహించిన ఘనత గ్లెనగల్స్ హాస్పిటల్స్ సొంతమని సీనియర్ ఇంటర్వేషనల్ కార్డియాలజిస్టు డాక్టర్ గురుప్రసాద్ చెప్పారు. పల్మనరీ డినర్వేషన్ థెరపీ ద్వారా పల్మనరీ హైపర్ టెన్షన్ వ్యాధి నుంచి ఉపశమనం పొందిన పేషెంట్లతో కలిసి గ్లెనగల్స్ హాస్పిటల్ డాక్టర్లు నెల్లూరులోని ఓ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇప్పటివరకు పల్మనరీ హైపర్ టెన్షన్ వ్యాధికి ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సగా ఉంటుందని, అయితే గ్లెనగల్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో స్పెషలిస్టు డాక్టర్ల బృందం తమ రీసెర్చ్ల ద్వారా డినర్వేషన్ థెరపీని తీసుకువచ్చారని తెలిపారు. అనంతరం సీనియర్ కన్సల్టెంట్ అండ్ లీడ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ డాక్టర్ గోవిని బాలసుబ్రహ్మణి మాట్లాడుతూ పల్మనరీ హైపర్ టెన్షన్ వ్యాధి నివారణలో డినర్వేషన్ థెరపీ ఒక మైలురాయి అని చెప్పారు. ఈ థెరపీ ద్వారా 75% ఒత్తిడిని పేషెంట్కు తగ్గించేందుకు సాధ్యపడుతుందని సుబ్రహ్మణి చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్లెనగల్స్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సింధూర, మార్కెటింగ్ ఏజీఎం గీతానంద్ తదితరులు పాల్గొన్నారు. చేసిన పత్రికా మిత్రులకు, మన గ్లోబల్ గ్లెనగల్స్, ఇంతకుముందు గ్లోబల్ అని ఉండేది, ఇప్పుడు గ్లెనగల్స్ హెల్త్ సిటీ చెన్నై పేరు మార్చడం జరిగింది. అంటే చాలామంది మీకు గ్లోబల్ హాస్పిటల్ అని సుపరిచితమే, సో ఇప్పుడు అది గ్లెనగల్స్ హాస్పిటల్ అని నామాంతరం చెందింది. సో ఆ హాస్పిటల్లో హార్ట్ ఫెయిల్యూర్ స్పెషలిస్ట్గా నేను డాక్టర్ గురుప్రసాద్, గోవిని బాలసుబ్రహ్మణి మన తెలుగు ఆయనే డాక్టర్, ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ సింధూర, ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ గీత్, ఇందాక చెప్పిన మన వీటన్నిటికీ మేనేజర్. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం జస్ట్ ఒక రెండు సంక్షిప్తంగా చెప్పాలంటే, ప్రపంచాన్ని మార్చినవి రెండు మూడు ముఖ్య విషయాలు ఉన్నాయి. ఒకటి వ్యాపారం, అంటే వర్తక వ్యాపారం అనేది చాలా మార్చింది ప్రపంచాన్ని. ఎడిసన్ బల్బు కనిపెట్టిన, ఈరోజు మన దగ్గరికి బల్బు వచ్చిందంటే అది మార్కెటింగ్, దానికి సంబంధించిన స్ట్రాటజీ వల్ల. రెండవది వార్త, మీడియా, అంటే సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్లో అందరికీ తెలుసు. కాకపోతే నేను ఎప్పుడూ ఒక ఉదాహరణని కోట్ చేస్తుంటాను, వైన్ గ్లాస్లో వైన్ పోకపోతే, వైన్ పోలేదు అనుకోండి మనం, వైన్ ప్లేస్లో గ్యాస్ ఉంటుంది అంతే. అంటే ఒక మంచి వార్తని మనం సమాజంలో నింపకపోతే అన్నీ గాలి వార్తలు ప్రచారం అవుతూ ఉంటాయి. సో మంచి అన్నదానికి ఎప్పుడు దాని స్థానాన్ని దానికి మనం ఇవ్వకపోతే అది మన బాధ్యత. అంటే అది సొసైటల్ క్రైమ్ అవుతుంది మాకన్నా పత్రిక, అంటే సోషల్ మీడియా వ్యక్తులకు కానీ పత్రిక. ఎందుకంటే ఎన్ని నెగటివ్ వార్తలు ప్రచురించినా ఒక పాజిటివ్ వైబ్, ఒక మంచికి దాని స్థానాన్ని మనం మీడియాలో, అంటే వార్త రూపంలో కల్పించకపోతే అది సొసైటీకి మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. సో అది ఒక మన సొసైటల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇటువంటిది ఉంది అని ఒక మంచిని సమాజానికి చెప్పడం కూడా మనందరి బాధ్యత. ఇది ఇంట్రడక్షన్ అనుకోండి. ఇంకా విషయానికి వస్తే, బీపీ రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి మనందరూ అనుకునే రక్తపోటు, చేయిలో, అంటే చేతిలో డాక్టర్లు చెక్ చేసి చెప్తుంటారు మెషిన్ ద్వారా, ఇది అయ్యా మీకు బీపీ వచ్చింది మందులు వేసుకోండి. ఇంకొక విధమైన రక్తపోటు ఉంది, అది గుండెలో మాత్రమే పెరిగే రక్తపోటు, దీన్ని పల్మనరీ హైపర్ టెన్షన్ అంటారు. దురదృష్టవశాత్తు అధిక రక్తపోటు వయసు అయితే వచ్చే జబ్బు, కానీ ఈ పల్మనరీ హైపర్ టెన్షన్ అంటే ఊపిరితిత్తులు స్పాంజిలాగా సంకోచించి వ్యాకోచించాల్సిన ఊపిరితిత్తులు స్పాంజిలాగా, ఎలాస్టిక్ రబ్బర్ ఒక బెలూన్ లాగా ఉండాల్సిన ఊపిరితిత్తులు గట్టిగా అయిపోయి ఇటుక రాయిలాగా అయిపోయి ఆ సంకోచ వ్యాకోచాలు మానితే ఆక్సిజన్ సరిగా అందక గుండె లోపల బీపీ పెరుగుతుంది. దీన్ని పల్మనరీ హైపర్ టెన్షన్ అంటారు. దురదృష్టవశాత్తు ఇది చిన్న వయసులో వస్తుంది, పెరుగుతూనే ఉంటుంది, దీనికి మందులు లేవు. దీన్ని బాగు చేసుకునే చికిత్సా విధానాలు ఇంతవరకు కనిపెట్టబడలేదు గ్యారంటీగా. ఇంకా లాస్ట్ అంటే మొత్తం ఇంకా జీవితమే లేదు, అంతా ఫెయిల్ అయిపోయింది, గుండె పనికిరాదు మొత్తం, అది ఊపిరితిత్తులు చెడిపోయినాయి, దానివల్ల గుండె పూర్తిగా ఫెయిల్ అయిపోయింది అనే సిచ్యువేషన్లో ఇట్లాంటి మన ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్కి దగ్గరకు వస్తే ఆ ఊపిరితిత్తుల్ని లేదా గుండెని మార్చేయాలంతే. అంటే పూర్తిగా డ్యామేజ్ అయ్యేదాకా చూస్తూ ఉండాలి, డ్యామేజ్ అయినప్పుడు దాన్ని మార్చుకోవాలి. అంటే ఎంత ఇబ్బంది చూడండి, అంటే ఆ ప్రాసెస్లో పేషెంట్స్కి ఎంత ఇబ్బంది ఉంటుందంటే, మొన్నే ఒక 20 ఏళ్ళ అమ్మాయికి ప్రొసీజర్ చేశాం, ఇంకా పెళ్ళవలేదు, జాబ్ చేసుకుంటూ ఉంటుంది, తండ్రి చనిపోయాడు, చిన్న ఫ్యామిలీ,
అంటే వీళ్ళు అంటే ఎలా సంపాదించి కెరియర్ చూసుకొని పెళ్లి చేసుకొని పిల్లలతో సుఖసంతోషాలుగా ఉండాల్సిన ఒక చక్కటి అమ్మాయి ఇటువంటి జబ్బు వచ్చిందనుకోండి, అంటే మందులు లేవు, ట్రీట్మెంట్ లేవు, ఆపరేషన్లు చేయలేము, లాస్ట్ అది అంటే ఈ కష్టాన్ని భరించుకుంటూ ఒక రెండు మూడేళ్ళు గడిపితే అది ఫెయిల్ అయ్యే వరకు ఆగి అప్పుడు గుండె మార్చుకోవాలి లేదా ఊపిరితిత్తులు మార్చుకోవాలి, అంటే ఇది ఒక విధంగా శాపం లాంటిది. అంటే సైంటిఫిక్గా కూడా మేమంతా కూడా చాలా రీసెర్చెస్ చేస్తూ ఉంటాం ఇటువంటి అంటే చికిత్స లేని జబ్బుల గురించి ఏదైనా చేయగలమా. డాక్టర్లలో ముగ్గురు చెప్పుకోవచ్చు, ఉత్తమ వైద్యుడు, ఉత్తుత్త వైద్యుడు, ఉత్త వైద్యుడు అని. అంటే ఉత్తమ వైద్యుడై ఏం చేస్తారంటే జబ్బును రాకుండా చేసేవాడు. అంటే మీకు నిజంగా అయ్యా మీకు హెల్త్ ఎడ్యుకేషన్ గురించి చెప్పి ఈ రిస్కులన్నీ చెప్పి చేసేవాడిని నిజంగా ఉత్తమ వైద్యుడు అంటారు, అత్యుత్తమ వైద్యుడు. ఇంకా యాక్చువల్గా మేమంతా నిజంగా జబ్బు అదే చికిత్సలే లేని ఒక జబ్బును తీసుకొని దానిపైన రీసెర్చ్ చేసి అంటే విధంగా వీటన్నిటికంటే గొప్పది అది. ఎందుకంటే ఒక సైంటిఫిక్ వేలో దాన్ని స్టడీ చేసి రీసెర్చ్ చేసి కొత్త పద్ధతుల్ని దాంట్లో కనిపెట్టడం అనేది నిజంగా ఈరోజు ఆపరేషన్లు లేకుండా స్టెంట్లు పెట్టగలుగుతున్నాం, ఆపరేషన్ అనేది లేకుండా వాల్వ్స్ మార్చగలుగుతున్నాం, ఇవన్నీ నిజంగా సైన్స్ ద్వారా కనిపెట్టగలిగినవే. ఇటువంటి చికిత్సా విధానాన్ని ఫస్ట్ టైము మన గ్లెనగిల్స్ హాస్పిటల్ చెన్నైలో చేయడం జరిగింది. అంటే పల్మనరీ హైపర్ టెన్షన్ అనే ఒక జబ్బుకి, చికిత్స లేని ఒక జబ్బుకి ఒకే ఒక మాత్ర ఉందండి, ఒకే ఒక మాత్ర, అది ఎంత కొద్ది వరకు పనిచేస్తుంది. అంటే బాగా ఆకలి అయ్యే వాడికి ఒక ఫుల్గా ఒక కుండ బిర్యానీ ఇస్తామనుకోండి, ఆ ఛాన్స్ ఉన్నప్పుడు అది లేకుండా ఒక గ్లాస్ మజ్జిగ ఇచ్చినట్టు ఈ మాత్ర అనేది. అంటే ఆ జబ్బుని ఫుల్ క్యూర్ చేసి రివర్స్ చేసే ప్రాసెస్ ఇంతవరకు లేవు. ఎందుకంటే ఇది జన్యు లోపం, అది జబ్బు ముదురుతూనే ఉంటుంది, ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. మరి ఇట్లాంటి కఠినమైన రేర్ అని చెప్పలేమండి, ఎందుకంటే చెక్ చేస్తే 1000 మంది ఆడవాళ్ళల్లో ఇటువంటి జబ్బులు బయటపడవచ్చు. అది జాగ్రత్తగా గమనించుకోకపోతే అలాగే ముదిరి ఒకరోజు ఫెయిల్ అయిపోతుంది హార్ట్ కానీ లంగ్ కానీ, అప్పుడు ట్రాన్స్ప్లాంట్ స్టేజ్ చేయాలి. ట్రాన్స్ప్లాంట్ చేస్తారండి, మన డాక్టర్ గారు చేస్తారు, కానీ ట్రాన్స్ప్లాంట్కి ముందు ఆప్షన్స్ లేవా, బాధపడాల్సిందేనా, అంటే మందులు అనేటివి లేవా, దీన్ని ఏం చేసుకోలేమా అనే ఒక క్వశ్చన్ మీద రీసెర్చ్ చేసి కొద్దిమంది ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్తో ఒక కొత్త చికిత్సా విధానం అనేది డిజైన్ చేయగలిగాం మేము గ్లెనగిల్స్ హాస్పిటల్లో. ఫస్ట్ టైం మన ఇండియాలో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, దాన్నే పల్మనరీ డీనర్వేషన్ థెరపీ. ఈ పదం అనేది పల్మనరీ డీనర్వేషన్ థెరపీ అంటే ఆ ఊపిరితిత్తుల్లో రక్తనాళాలకి టాక్సిక్ కెమికల్ అంటే విష పదార్థాలను రిలీజ్ చేసే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది, అటువంటి దానికి లేజర్ ట్రీట్మెంట్ లాంటి రేడియో ఫ్రీక్వెన్సీ చికిత్సా విధానం ద్వారా ఆ టాక్సిక్ హార్మోన్స్ తగ్గించి ఆ బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తే పేషెంట్కు ఆయాసం అనేది తగ్గుతుంది, లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు. ఈ థెరపీని ఫస్ట్ టైము మన ఇండియాలో మన హాస్పిటల్ గ్లెనగిల్స్ హాస్పిటల్ చెన్నైలో చేయగలిగా. పేషెంట్ కూడా ఎవరో గారు విత్ హర్ పర్మిషన్, పేషెంట్ విత్ హర్ కన్సెంట్. సో మన నెల్లూరు పక్కన ఏ ఊరమ్మా, ఆ పల్లె ఈమెని గత 12 ఏళ్ళుగా చూస్తున్నా నేను, 10 ఏళ్ళ పైనగా మన పేషెంటే రెగ్యులర్గా చూస్తూ ఉన్నా. ఆమె ప్రతిసారి పాపం తన ఇబ్బంది చెప్తూ ఉంది, అంటే ఇన్నేళ్లుగా ఒక మంచి ఒక మెడిసిన్ ద్వారా రాబట్టగలిగినాం, కానీ ఇంకా కష్టమైన స్టేజ్లో ఏదో ఒకటి చేయాలి తప్పదు. ప్రతి ఒక్కరికి ట్రాన్స్ప్లాంట్ లక్షల్లో పని, తమిళనాడు లాంటి స్టేట్స్లో కొన్ని గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాయి, ఇక్కడ ఇంకా గవర్నమెంట్ సిస్టమ్స్ ఇంకా సెటిల్ అవ్వాలి త్వరలో. అంటే ఐ మీన్ మన గవర్నమెంట్ కూడా, ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఇటువంటి రేర్ కేసెస్ మీద స్పందించి సపోర్ట్ చేస్తుందని నేను ఆశిస్తాను. మరి ఈ బిట్వీన్లో అందరూ లక్షలు పెట్టుకోలేరు, ప్రతి ఒక్కరికి ఆర్గన్ దొరకదు, ఇదే అంగట్లో అమ్మే వస్తువు కాదు, ఎవరో ఒకళ్ళు చనిపోతేనే మనకు దొరికే అదృష్టం అది, ఒకళ్ళ డొనేషన్ ఇస్తేనే మనకు ఆర్గన్ అనేది వస్తుంది, అవయవ మార్పిడి అనేది. సో కాబట్టి అంత త్వరగా అయ్యే చికిత్సా విధానాలు కాదు, అంతవరకు ఇబ్బంది పడకుండా ఏమైనా చేయగలమా అనే నిరంతరమైన ఆలోచన ఇది. ఇటువంటి కొంతమంది డాక్టర్స్ ఒక టీమ్గా ఏర్పడి ఒక నూతన చికిత్సా విధానాన్ని కనిపెట్టడం జరిగింది. ఫస్ట్ టైం ఈ పల్మనరీ డీనర్వేషన్ థెరపీని సక్సెస్ఫుల్గా, ఇది సర్జరీ కాదు గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ లేకుండా తొడ ద్వారా రోబోటిక్ వైర్స్తో చేయగలిగిన ఒక చికిత్సా విధానం, ఇంతవరకు సక్సెస్ఫుల్గా ఇద్దరు పేషెంట్స్కి చేయగలిగిన మొట్టమొదటి
పేషెంటు ఈ ట్రీట్మెంట్ ద్వారా ఈ చికిత్స విజయవంతంగా నిర్వహింపబడి, సో మా టీం అంతా అంటే అందరి సలహాలు తీసుకొని, డాక్టర్ గారు ఒక సలహా, ఆ డాక్టర్ గారు సార్ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని మంచి ఇన్పుట్స్ తీసుకొని, సో ఈ ఒక డిసిప్లిన్ అని ఈ ఒక చికిత్స విధానాన్ని ఒక పకడ్బందీగా అంటే రిస్క్ లేకుండా తయారు చేసి, సో ముందుకు ముందు కొన్ని వందల మంది పేషెంట్స్కి బెనిఫిట్ అయ్యేలాగా ఉండాలని వీటి మీద రీసెర్చ్ చేసి రూపొందించిన పద్ధతి ఇది. పల్మొనరీ డీనర్వేషన్ థెరపీ మొట్టమొదటగా మనమే చేయగలిగినాం, అందుకు సంతోషంగా ఉంది. రిజల్ట్ మన కళ్ళ ముందుంది, ఒకసారి మన పేషెంట్ కామెంట్స్ కూడా వింటాం. సో మీకు కూడా తర్వాత ఏదైనా సందేహాలు ఉంటే తీర్చుకోండి. సో ఓకే, సో ఏ బాణము లేనప్పుడు రామబాణం అన్నట్టుగా లేదా బ్రహ్మాస్త్రం అన్నట్టుగా, ఏది పనిచేయనప్పుడు ఎండ్ స్టేజ్లో ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్, లంగ్ అంటే ఊపిరితిత్తుల మార్పిడి లేదా గుండె మార్పిడి అనేది నిర్వహించబడడం జరుగుతుంది. సో దాంట్లో స్పెషలిస్టు మన ఇండియాలోనే ప్రప్రథమంగా ఎక్కువ లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ చేసిన డాక్టర్ మన బాలసుబ్రహ్మణ్యం గారు. సో ఫైనల్గా ఇంకా వేరే దారి లేదు అనుకున్న స్టేజ్లో ఆర్గన్ దొరికినప్పుడు ట్రాన్స్ప్లాంట్ అనేది ఎప్పుడూ ఒక ఆప్షన్, కానీ ప్రతి పేషెంట్కు అలా తీసి ఇలా పెట్టేది కాదు. దాంట్లో రిస్క్స్ ఉంటాయి, దాంట్లో కాంప్లికేషన్స్ ఉంటాయి, దాంట్లో కూడా రకరకాల మందులు ఉంటాయి. సూట్ అయిన పేషెంట్కే సక్సెస్, అదే విజయవంతమయ్యే అవుతుంది అన్నమాట. అలా కాకుండా ట్రాన్స్ప్లాంట్ వరకు మన ఒక ఆప్షన్స్ ఏమి, అంతవరకు ఉన్న ఆప్షన్స్ ఏమంటే మందులు ఎక్కువ లేవు కాబట్టి మందులు వాడాలి. ఈ కొత్త చికిత్సా విధానాల మీద రీసెర్చ్ జరిగి అవి కూడా రావాలి, పేషెంట్ యొక్క లైఫ్ పెరగాలి. సో ఇంకా వేరే ఆప్షన్ లేనప్పుడు ట్రాన్స్ప్లాంట్ ఉండాలి. అంటే ఏ టు జెడ్ స్టార్టింగ్ ఫ్రమ్ అంటే ఎవాల్యుయేషన్, క్లినికల్ ఎవాల్యుయేషన్, ఎటువంటి పేషెంట్కి అవసరమో అనేది ఫస్ట్ పల్మనాలజీ అంటే ఒక ఫిజీషియన్ పల్మనాలజీ హార్ట్ కార్డియాలజిస్ట్ దగ్గర నుంచి మొదలవుతుంది. సో స్టార్టింగ్ ఫ్రమ్ ఏ టు జెడ్, సో ఏ టు జెడ్ థెరపీస్ అన్నీ కలిగి ఉన్న మన ఒక ఏకైక ప్లాట్ఫామ్ మన గ్లెనగిల్స్. చెన్నైలో ఒకటే కాదండి, హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది, బాంబేలో ఉంది, ఇంకా విస్తరిస్తుంది కూడా. సో ఈ గ్రూప్లో సక్సెస్ఫుల్గా ఈ ప్రొసీజర్స్ చేయగలుగుతున్నా, దీనికి సంబంధించిన సందేహాలు కానీ ఏదైనా వివరాలు కానీ అడగండి. ఒకసారి దీనికి మించి ఏదైనా ట్రాన్స్ప్లాంట్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా లేదైనా ఇన్పుట్స్ కావాలన్నా మనం ఒకసారి డాక్టర్ గోవిని గారి కామెంట్స్ కూడా విందాం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం. స్టార్ట్ చేశాము అప్పుడు వచ్చేసి మన ఇండియాలో కూడా చేస్తున్నారా అనే ఒక క్వశ్చన్ వచ్చేసి రైజ్ అయింది. బట్ ఇప్పుడు చూశారంటే ఇది అలాగే అలాంటి ఒక ప్రొసీజరే ఇది కూడా. ఇప్పుడు అంటే డీనర్వేషన్ అనేది హైపర్ టెన్షన్ ఎక్కువైనప్పుడు, పల్మరీ ఊపిరితిత్తులో హైపర్ టెన్షన్ అనేది ఎక్కువైనప్పుడు వాళ్ళు లాంజివిటీని వచ్చేసి కొద్దిగా ప్రొలాంగ్ చేసి, అంటే వాళ్ళు 2 ఇయర్స్ ఉంటారంటే కనీసం ఒక 4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్, దాని తర్వాత వచ్చేసి మెయిన్ టైం వచ్చేసి మనకి ఆర్గన్ దొరికినప్పుడు వచ్చేసి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది మనకి. ఆ బ్రిడ్జ్ టు ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు, అంటే ఈ మధ్యకాలంలో ఉండే టైంని వచ్చేసి మనం యూటిలైజ్ చేసుకోవాలా. సో ఈ పేషెంట్ వచ్చేసి వచ్చినప్పుడు నేను చూశాను, డాక్టర్ గారు కూడా వచ్చేసి నాతో డిస్కస్ చేశారు, తను ఆక్సిజన్ మీద డిపెండెంట్గా ఉంది, చాలా హై ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంది, ప్లస్ చాలా ఎక్కువ ఊపిరి తీసి వదులుతూ ఉంది తను. సో అప్పుడు డిస్కస్ చేసినప్పుడు ఇలాంటి ఒక ఆప్షన్ ఉంది, మనం వచ్చేసి ఇప్పుడు చేసామంటే కొద్దిగా బెటర్గా ఉంటుంది, ప్లస్ మనకి టైం కూడా ఒక ఆపర్చునిటీ ఉంటుంది, దానివల్ల ఇది ట్రై చేస్తామని చెప్పేసి చేశారు. అండ్ సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ వచ్చేసి 3/4 ప్రెషర్ వచ్చేసి ఆల్మోస్ట్ తగ్గింది చేసిన తర్వాత, తను చేసిన తర్వాత. సో పేషెంట్ కూడా వచ్చేసి ఇప్పుడు చూసారంటే చాలా కంఫర్టబుల్ కూర్చున్నారు. ఫస్ట్ టైం హాస్పిటల్ వచ్చినప్పుడు వచ్చేసి చాలా టెకిపెనిక్గా, అంటే చాలా ఆయాసం ఎక్కువ ఉంది, హార్ట్ రేట్ ఎక్కువ ఉంది, అదే రెస్పిరేటరీ రేట్స్ ఎక్కువ ఉన్నాయి, అవన్నీ కాకుండా వచ్చేసి ఇలా కూర్చోన్నారు అమ్మ. సో ఇన్ఫ్యాక్ట్ వచ్చేసి నేను ముందు చెప్పినట్టుగా అది ఒక మైల్ స్టోన్ అది. సో ఇలాంటి ఒక స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది క్లినికల్స్లో వచ్చేసి ఉంది ఇప్పుడు. అంటే అస్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, అంటే ట్రాన్స్ప్లాంట్ పల్మాలజీ కానీ లేకపోతే ట్రాన్స్ప్లాంట్ కార్డియాలజీ కానీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ కానీ ఇవన్నీ వచ్చి అండర్ 1 రూఫ్లో వచ్చేసి ఉన్నది కాబట్టి కంపేర్ టు అదర్ హాస్పిటల్స్. సో డెఫినెట్గా నేను ప్రజలకు వచ్చేసి ఈ ఒక అవకాశాన్ని యూజ్ చేసుకోండి చెప్పేసి విన్నపిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇటువంటిది పాసిబిలిటీ ఉంది, అందించి ఆన్ పార్ విత్ వరల్డ్ క్లాస్, అంటే డెవలప్ చెందిన దేశాలకి ఏమాత్రం తగ్గి లేము, అన్ని అవకాశాలు ఉన్నాయి అని ఫైనల్ కంక్లూషన్. కాస్ట్ ఓకే, మంచి క్వశ్చన్ అండి ఇది. మేబీ ఇంకా డెవలప్, ఇంకా
ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ, దీనికి ఎక్విప్మెంట్ టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ, ఇప్పటికే యావరేజ్ కాస్ట్ 4 to 5 lakhs అని చెప్తున్నాయి. ఎందుకంటే పరికరాలు కొనాలి, రోబోటిక్ కెథిటర్స్, అవి ఇందులో కాస్ట్ అనేది లాభాలకు సంబంధించింది కాదు, డాక్టర్కు సంపాదించుకునేది కాదు, పరికరాలు అమెరికా నుంచి తెప్పించి వాడాలి కాబట్టి అందులో రోబోటిక్ కెథిటర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, అంటే ఎక్స్టర్నల్ మ్యానిపులేషన్స్ ఉంటాయి, ఎక్విప్మెంట్ కోసం ఖర్చు వస్తుంది. అప్రాక్సిమేట్ కాస్ట్ 4-5 lakhs మధ్యలో అప్రాక్సిమేట్ కాస్ట్. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కలిపి చేసామనుకోండి, ఒకసారి అది కెథిటర్ యాక్టివేట్ అయిన తర్వాత మ్యాపింగ్ అంటారు, ఒక 12 to 18 hours మనం ఆ స్పాన్లో 3-4 lakhs కూడా చేసుకోవచ్చు. అప్పుడు కాస్ట్ డిస్ట్రిబ్యూట్ డబ్బు అనేదని కాదండి, మేబీ 3-3.5 lakhs కూడా కొంతమందికి చేయగలుగుతాం మేము, వీ కెన్ హెల్ప్. అందులో మీరు ఒకటేమంటే మీరు మేము యూజ్ చేసే వస్తువులకు ఖర్చు పెట్టుకోండి చాలు, మేము ఫ్రీగా చేస్తాం. అది ఇది ఇది ఎందుకంటే ఫస్ట్ టైం కదండి, ఏదైనా దీనిపైన ఇంకా రీసెర్చ్ జరగాలి. అంటే ఇది ఫస్ట్ టైం ప్రపంచంలోనే, అంటే ఇది ట్రయల్స్. ఎందుకంటే ఒకటి ఎప్పుడైనా మనిషి మీద ఫస్ట్ చేయాలంటే దానికి తగ్గ ఎవిడెన్స్ ఉండదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఫస్ట్ టైం ఒక థెరపీని కనిపెట్టి డైరెక్ట్గా మనుషుల మీద, ఇది ఆల్రెడీ జరిగినాయి ప్రపంచంలో, శాస్త్రవేత్తలు చెక్ చేసి ప్రూవ్ చేసి ఆల్రెడీ ప్రూవ్డ్ థెరపీ ఇది. కాకపోతే ఇండియాలో ఇంకా ఎవరికి చేయలేదు, ఇది ఇండియాలో చేయలేదు. ఇప్పుడిప్పుడే డెవలప్ అయిన థెరపీసు మేమంతా నేను ఫారిన్లో ట్రైనింగ్ ఉన్నప్పుడు ఆస్ట్రేలియాలో అమెరికాలో వీటి మీద రీసెర్చ్ చేసి ఇలా చేస్తే, అంటే కాన్సెప్ట్స్ మేము తయారు చేసిన కాన్సెప్ట్స్ అవి ఈరోజు ప్రపంచ దేశాలు స్టార్ట్ చేశాయి. సో ఇప్పుడు మనం ఫారిన్కి వెళ్ళి అంతమందికి హెల్ప్ చేసి అన్ని ఐడియాస్ ఇచ్చి వాళ్ళంతా స్టార్ట్ చేసినప్పుడు మనం కూడా ఎందుకు చేయకూడదు, ఇందులో భాగం అవ్వచ్చు. సో లక్కీగా పేషెంట్ మన ఊరి వాళ్ళే అవ్వటం మన తెలుగు. అంటే ఈ డెఫినెట్లీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఏమంటే ఆల్మోస్ట్ 110 ఇప్పుడు ప్రెషర్స్ వచ్చేసి 70 పైన ఉన్నాయనుకోండి హార్ట్లో, దాన్ని సివియర్ స్టేజ్ అంటాం. 70 to 100 డెఫినెట్గా మీకు 100 పైన ఉండింది ప్రెషర్. సో డెఫినెట్ 70కి లోపల అంటే సివియరిటీ తగ్గిపోతుంది మనకి. డాక్టర్ గారు చెప్పినట్టు 30%కి తీసుకురావటం అనేది సైంటిఫిక్గా 100 to 90 తీసుకురావటం అనేది కూడా ఆ 10% రిడక్షన్ కూడా మనకి లైఫ్ని ప్రొలాంగ్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టు ఒకటి, ఇది మ్యాజిక్ థెరపీ కాదండి, మృత సంజీవిని కాదు, మంత్రం తంత్రం, ఇది తాయెత్తు కట్టుకో బాగైపోతుంది ఏది లేదు. సైన్స్లో ఎప్పుడూ కూడా ఎవిడెన్స్ బేస్డ్. నేను చేశానని కాదు, ఇంకొక డాక్టర్ దాన్ని అసెస్ చేస్తారు, పేషెంట్కి రిలీఫ్ ఎలా ఉంది మేము చూడగలుగుతాం. ఇబ్బంది లేదని కాదు పేషెంట్కి, కానీ ఇది కాలక్రమేణా తగ్గుతుంది. కొన్ని రిజల్ట్స్ ఇమీడియట్గా రావు, కొన్ని రిజల్ట్స్ సైంటిఫిక్ ఏమంటే ఇటువంటి రిజల్ట్స్ 6 నెలలు నుంచి 3 ఏళ్ళ వరకు కూడా దాని రిజల్ట్స్ వస్తూనే ఉంటాయని సైంటిఫిక్గా ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఈ థెరపీ ఆల్రెడీ రీనల్ డీనర్వేషన్ అని, ఆల్రెడీ కిడ్నీలో ఈ రీనర్వేషన్ చేస్తాం హై బీపీకి, కానీ బీపీకి క్యూర్ ఉంది, ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్కి క్యూర్ ఉంది, అంటే కిడ్నీ ద్వారా జరిగే హార్ట్ ఫెయిల్యూర్. ఇది కూడా తమిళనాడులో ఫస్ట్ మేమే గ్లెనగిల్స్లో చేసాం, రీనల్ డీనర్వేషన్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్ అని. ఈ డీనర్వేషన్ కాన్సెప్ట్ అనేది ఏమంటే బాడీలో అడ్రినలిన్ అనే టాక్సిక్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, అది గుండెకి ఊపిరితిత్తులకి కిడ్నీకి చాలా డ్యామేజ్ చేస్తుంది. అది ఎక్కడెక్కడైతే సెక్రీట్ అవుతుందో దానికి సంబంధించిన నర్వ్ ఎండింగ్స్ నరాలని ఈ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా సీల్ చేస్తాం. సో అప్పుడు బాడీ మీద ఆ టాక్సిక్ ఎఫెక్ట్స్ తగ్గిపోయి స్లోగా రిలాక్సింగ్ మొదలవుతుంది. అందుకే ఇప్పటికి తాత్కాలికంగా ఇబ్బంది కొద్దిగా ఫీల్ అయినా తగ్గలేదే అని అనిపించినా కాలక్రమేణా 6 నెలల తర్వాత కూడా ఖచ్చితంగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అని ఆల్రెడీ స్టడీస్ క్లినికల్ రీసెర్చ్లో వెల్లడైంది. సో కాబట్టి ఏది మ్యాజిక్ థెరపీ కాదు, ఇది ఒక ఆప్షన్, మంచి ఆప్షన్, రిజల్ట్స్ చూపిస్తున్న ఆప్షన్, ఇది అవైలబిలిటీ ఉంది, ఏ దేశానికి పోయి చెక్ చేసుకునే అవసరం లేదు, మన దేశంలో మన చెన్నైలో మేమే చేస్తాం. ఈ అవేర్నెస్ క్రియేట్ అయితే ఈ ఈ పత్రిక ముఖంగా అది అంటే ఏ స్టేజ్లో ఉంది, ఫస్ట్ పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఏ స్టేజ్లో ఉంది అనేది అనమాట. కొంతమంది ఇప్పుడు 100 ప్రెషర్ ఉందనుకోండి, కొంతమంది ఆ 100 ప్రెషర్కి సిక్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, చాలా సిక్ అయిపోతారు. కొంతమంది ఇంకా నేను పని చేసుకోగలను కానీ కష్టం ఉంది కానీ పని చేసుకోగలను. ఇప్పుడు 10 ఏళ్ళుగా ఈమెకి ఈ థెరపీస్, మెడికల్ థెరపీ కానీ దీనిపైన డీనర్వేషన్ థెరపీ కానీ, ఇప్పుడు మనం ఒక బుక్ చదివితే అందులో 2-3 years లోపల ఫెయిల్ అయిపోతారు వీళ్ళు అని ఉంటుంది. 2-3 years అంతే, ఏం ట్రీట్మెంట్ లేకపోతే, అంటే కేవలం మందులు వితౌట్ ట్రాన్స్ప్లాంట్ అవసరం లేకుండా 10-12 ఏళ్ళు ఒక లైఫ్ ఇవ్వగలిగాము ఒక మనిషికి. అంటే
పేషెంట్ని ఛాంపియన్ లాగా పరిగెట్టాలి అని అంత రిజల్ట్ ఇవ్వకపోవచ్చు. కానీ ప్రొలాంగింగ్ ద సర్వైవల్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద క్వాలిటీ సైన్స్లో ఇవ్వనమాట. సో దీన్ని ఎలా మెజర్ చేస్తాం? ఫస్ట్ థింగ్ సర్వైవల్, చక్కగా 10 ఏళ్ళు ఇంకా బాగుంది పేషెంట్. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎవిడెన్స్. రెండు, ఆయాసం ఉంటుంది, మనలాగా పరిగెట్టలేకపోవచ్చు, కానీ తన పనులు తను చేసుకునే స్టేజ్, అంటే మంచాన పడి ఉన్న స్టేజ్ కన్నా కూడా తన పనులు తనే కష్టపడైనా కొంచెం ఇబ్బందితో చేసుకోగలడం అనేది రిజల్ట్ అనమాట. ఇవి మన స్కిల్స్. పేషెంట్ సీస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్. కష్టం ఉంటుంది కానీ అట్లీస్ట్ తన పనులు ఈరోజు కూడా తను చేసుకోగలదంటే ఈ థెరపీస్ వర్క్ చేస్తున్నాయని అర్థం. 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇదే ప్రక్రియ చేయొచ్చా సార్? డెఫినెట్గా, ఎందుకంటే టెక్నాలజీ అనేది ఎప్పుడు, స్టెంట్ అనేది ఎప్పుడు చూసారు మీరు? 20 ఏళ్ళకు ముందు స్టెంట్ లేదే, 25 ఏళ్ళ క్రితం స్టెంట్ లేదు, అందరూ బైపాస్లే. అట్లా టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది. ఈరోజు పేస్ మేకర్లు వచ్చాయి, రోబోటిక్ కెథిటర్స్ వచ్చాయి, రోబోటిక్ సర్జరీస్ చేస్తాడు సార్ డావిన్సీ అని, రోబోటిక్ సర్జరీస్ చేస్తారు. సో అట్లా ఖచ్చితంగా రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల్లో టెక్నాలజీ మారిపోతుంది. అసలు ఈవెన్ సర్జరీ, సూది కూర్చే అవసరం కూడా లేకుండా ఎక్స్టర్నల్ థెరపీస్ రావచ్చు, పాసిబిలిటీస్ దేర్. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత పెరిగిపోతుంది, టెక్నాలజీ కూడా పెరిగిపోతుంది, మనిషిని కష్టపెట్టకుండా ఇబ్బంది లేకుండా లైఫ్ ప్రొలాంగ్ కలిగించే థెరపీస్ ఇంకా వస్తాయి, ఖచ్చితంగా ఆ ఛాన్స్. సినిమా చేశారు కదా సార్, మహిషాసురుడు అని, ఈ ట్రాన్స్ప్లాంటేషన్ మీదే? ఇది ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి, అంటే ఇది సినిమా విషయం అన్నారు కాబట్టి చెప్తాను. సినిమా అనేది సినిమాటిక్గా పక్కన పెడితే ఒకటి, అందులో కాన్సెప్ట్ నేను ఒక డాక్టర్కి, ఇప్పుడు యాక్టర్గా కాకుండా ఒక డాక్టర్కి నేను చెప్తున్నా, ఇండియాలో మెడికల్ రీసెర్చ్కి వాల్యూ ఇచ్చి ఎంకరేజ్ చేయగలిగితే మన ప్రభుత్వాలు కానీ సంస్థలు కానీ, స్టార్టింగ్ ఫ్రమ్ ఏదైనా మోటివేషన్ అండి, పిల్లవాడికి ఏ నాన్న నువ్వు బాగా చదువుకో, నీకు చాక్లెట్ ఇస్తా, నేను టూర్కి తీసుకుపోతా, పిక్నిక్ వెళ్దాం, ఒక మోటివేషన్. ఇప్పుడు సైంటిస్ట్ అన్న ఒక మేధావంతుడు కూడా ఒకనొక స్టేజ్లో ఒక మోటివేషన్ అవసరం అవుతుంది. దానికి సంబంధించిన ప్లాట్ఫామ్స్, ఫండింగ్ కానీ, మోటివేషన్, ఎంకరేజ్మెంట్, టీమ్, ఇవి ఇవ్వగలిగితే ఇప్పుడు ఎందుకు మన ఇండియన్స్ విదేశాలకు వెళ్ళి అంత సాధించగలుగుతున్నారు? ఈరోజు నేను మాట్లాడే రీసెర్చ్ అంతా కూడా చాలామంది ఇండియన్స్ అక్కడ. సో ఈ మేధో వలసలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? మనము క్రికెట్ స్టార్లకి, సినిమా స్టార్లకి ఇచ్చే వాల్యూ సైంటిస్టులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఈ కాన్సెప్ట్, ఈ ఇతివృత్తంతో చేసిన మూవీ అది. ఇప్పుడు 1 కోటి రూపాయలు అవుతుందండి ఒక ఆర్టిఫిషియల్ హార్ట్, మా వాడు 5 లక్షలకు తయారు చేస్తా అంటున్నాడు మా సైంటిస్టు, ఎందుకు చేయలేమని అడుగుతున్నా నేను. దానికి అవకాశాలు ఇవ్వండి, చేసుకుంటాం. ఈరోజు కొన్ని వస్తున్నాయి, మైవాల్ అని టావీకి సంబంధించిన కొన్ని వాల్స్ ఇండియాలో తయారు చేసుకోగలుగుతున్నాం. చిత్రా వాళ్ళు, డాక్టర్ గారు ఎన్నో చేసింటారు ఆపరేషన్, మరి వాళ్ళ పేర్లు ఎందుకు, అవి ఎందుకు సస్టైన్ అవ్వటం లేదు? అంటే ఎంకరేజ్ ద సైన్స్, ఎంకరేజ్ ద సైంటిస్ట్స్, ఆ కాన్సెప్ట్తో ఇతివృత్తంతో తీసిన సినిమా అది, డెఫినెట్గా మంచి సినిమా. సో నా రిక్వెస్ట్ ఏమంటే, లెట్ అస్ డెవలప్ ద సైన్స్, మంచిని ప్రోత్సహిద్దాం. ఒక మేధావికి అవకాశం ఇస్తే వాడు సమాజానికి ఎంతో చేయగలడు, అది టేక్ హోమ్ పాయింట్ అని. కంపెనీ ఆ మందుని స్టాప్ చేస్తుంది, నేను ఓపెన్గా చెప్పలేను. సి, ఇది నిజంగా ఒక నా ఉద్దేశంలో, నేను ఎప్పుడు పబ్లిక్ సపోర్ట్ మనిషినే. వద్దులేండి, అట్లానే ఎక్స్ మెడిసిన్ పేరు వచ్చేసి సెలెక్సీ ప్యాగ్ అంటారండి. ఇండియాలో ఒకే ఒక కంపెనీ తయారు చేస్తుంది అది. అంటే ఎక్కువ మంది వాడట్లేదు, ఎక్కువ డాక్టర్స్కి అవేర్నెస్ లేదు, క్లియర్ రాయటం లేదు ప్రిస్క్రిప్షన్స్ అని. అంటే ప్రాణానికి కాపాడే మందులు కూడా, అంటే లాభాలు లేక వ్యాపారం కదా, సో విత్డ్రా చేయాల్సి వస్తుంది. ఎవడు నష్టానికి వ్యాపారం చేయడు. సో వెన్ ఇట్ కమ్స్ టు ఫార్మా ఇండస్ట్రీ, దానికి సంబంధించిన లాభం వదిలేయండి, అట్లీస్ట్ నష్టం రాకూడదు. ఆ నష్టాలు చవి చూస్తున్నాయని చెప్పి చాలా బాధతో చెప్పారు వాళ్ళు, సార్ మేము అన్ఫార్చునేట్లీ విత్డ్రా చేస్తున్నామని. ఇన్ని రోజులు పాప మామికి డైరెక్ట్గా సబ్సిడీ ప్రైస్తో సప్లై చేయించాం కంపెనీ నుంచే. అంటే పేషెంట్ ద్వారా, పేషెంట్ యొక్క బాధని పత్రికాముఖంగా నేనే తెలియజేస్తున్నాను. దయచేసి మన గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళాలి, అట్లీస్ట్ కంపెనీస్కి, ఫార్మా కంపెనీస్కి ఇటువంటి ప్రాణం నిలబెట్టే మందుల్ని సబ్సిడీస్ ఇవ్వండి, ట్యాక్సెస్ తీసేయండి, ఏదో ఒక స్కీమ్ ఏదో ఒక దీంట్లో పెట్టండి, ఇవి కూడా స్కీమ్స్లో చేర్చండి. ఇంకా చాలా ఉన్నాయి, మన ప్రాణదాన స్కీము, సీఎం స్కీము, ఇంకా స్కీమ్స్లో ఇవన్నీ చేస్తే చాలా 100,000 లక్షల మంది ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాం. సో ప్రతిదీ లాభంతో చూడకూడదండి. మేము ఒక మనిషి ప్రాణం నిలబడుతుందంటే దాని విలువ అనంతం. సో దయచేసి ఆ ముఖ్యమైన మందులు, కంపెనీలు ఆ ప్రొడక్షన్ని నిలపకుండా ఆపాలి. గవర్నమెంట్ దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి, దానికి చేయూతను అందించాలి అనేది పేషెంట్ యొక్క ఆవేదన,
చాలా బాధపడి చెప్పింది ఆమె, సార్ ఫోన్ చేస్తే తీయట్లేదు, మందులు అయిపోయినాయి అంటున్నారు, మందులు ఇప్పుడు మేము తయారు చేయట్లేదు అంటున్నామంటే నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ఇది. సో దయచేసి ఈ న్యూస్ మీడియాకి మాత్రమే ఇది సాధ్యం. సో చాలా మందులు ప్రాణాలు కాపాడేటి ఉండే, లాభాలు లేవని వాటిని ముగించకండి. గవర్నమెంట్ ఏదో ఒక చర్య తీసుకొని ఒక కమిటీని వేసి డాక్టర్స్తో ఒక మీటింగ్ పెట్టి ఇటువంటివి ఏవి అని లిస్ట్ చేసి ఆ కంపెనీలకి కొంచెం చేయూతనిచ్చి ఈ దీన్ని కంటిన్యూ చేయాలనేది పత్రిక ముఖాన మనకు ఎవరైతే పాలసీ మేకర్స్ ఉన్నారో వాళ్ళకి చేరాల్సిన న్యూస్ ఇది. సో దయచేసి దీన్ని హైలైట్ చేయండి పత్రికా. ఖచ్చితంగా వాడాలండి, ఎందుకంటే ఇది చాలామంది, అంటే నేను చెప్పినట్లు సైన్స్ అనేది ఎప్పుడూ కూడా మంత్రం మ్యాజిక్ కాదు, ఇది ఎప్పుడూ పామిస్ట్రీ కాదు. నిజమైన డాక్టర్ ఎప్పుడూ కూడా మంచి చెడు రెండు చెప్తాడు. అంటే ఒక డ్రగ్ వేసుకుంటే దాని అడ్వాంటేజ్, దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా తెలుసుకోవాలి. అట్లా డినర్వేషన్, సారీ మీరు అడిగింది చేసే అందుకే అదే అదే తర్వాత కూడా, ఎందుకంటే ఇది బెంచ్ కారు కొనడం లాంటిది, కారు కొన్నామని అట్లే పెట్టుకోకూడదు, రోజు దుమ్ము పడుతుంటుంది, మరకలు అగుతుంటాయి, దాన్ని తుడుచుకోవాలి. అంటే మెయింటెనెన్స్ ఫేజ్ అనేది ప్రతి జబ్బుకు ఒకటి ఉంటుంది, కొన్ని వెంటనే తగ్గుతాయి. ఈరోజు జ్వరబు దలగు దగ్గు జ్వరం వచ్చింది, మాత్ర వేసుకున్నాం పోయాయి. ఇది ఎటువంటిదంటే జన్యు లోపం కాబట్టి మన బాడీతో మనలో ఉంటుంది, ఎప్పుడు మనతోడు ఉంటుంది షుగర్ బీపీలా. సో దీనికి రోజు మెయింటెనెన్స్ డోస్ అవసరం అవ్వాలి. అందుకే స్టెంట్ వేసినా కూడా మీకు కొన్ని మాత్రలు వాడతారు డాక్టర్, ఎందుకంటే రక్తం పలచనయ్యేదానికి. అలాగా ఈ డినర్వేషన్ థెరపీ లాంటివి చాలా శస్త్రచికిత్సలు, గుండె మార్పిడి, అవయవ మార్పిడి తర్వాత కూడా మందులు వాడతాం ఇమ్యునో సప్రెషన్ అనేవి, ఎందుకంటే కొన్ని మెయింటెనెన్స్ థెరపీస్ అనే మందులు ఎప్పుడు ఉంటాయి మన బాడీలో, అవి వాడుతూ ఉండాలన్నమాట. నాకు ఆపరేషన్ చేసి పెనకాలం తీసేసింది సార్, ఎందుకని అన్నీ మాకు సార్ ఒక టాబ్లెట్లు పెట్టింది సార్, తగ్గింది. ఇప్పుడు 10-12 నెలల క్రితం మళ్ళీ ఇప్పుడు మొన్న ఒక నెల క్రితం బాగా లాభం వచ్చింది సార్. మళ్ళీ సార్ కాకపోతే లేజర్ ట్రీట్మెంట్ అని ఒక చేశారు సార్, బాగా పని చేస్తుంది బాగా. ఇప్పుడు ఏదో చేసి మాత్రం సార్ నాకు తెలియదు, నేను చదువుకోలేదు సార్, మాత్రే వేస్తే బాగుంటుంది సార్. మళ్ళీ రావాలి సార్, మాత్రం ఇస్తే క్లారిటీ ఇస్తాను, ఇది ఖచ్చితంగా నోట్ చేస్తాను. ఇప్పుడు ఒక కంపెనీ ఉందండి, నారాయణ మాతృసేవా పథకం, అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం, గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం, ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం, మందులు ఉచితం, బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.